channel Sujini Vlogs and Creations. Iroj achesi maa dadi vallu kuda vachamu pandaki. Palle ture kada main pandaga ante. So nenu ikkada ilaga palalu chusaddam ani cheppesi vachanandi. And edru achesi maa maavayya vallu palam undi adi kuda chupistanu. Chudandi enta baagundo. పండక్కి పంట అది వచ్చేస్తుంది కదండి, కోతకు వస్తారు. ఇవన్నీ కూడా మొలకలు వచ్చినవి చూసారా, వడ్లు అవి వేసినట్టున్నారు. నా పొలంలో మొలకలు వచ్చినాయి అన్న డైలాగ్ ఉండదు కదా, అలాగే మొలకలు వచ్చినాయి. కొంచెం పచ్చదనం తక్కువ ఉంది. సో ఇదంతా మావయ్య వాళ్ళ పొలం అండి. ఇక్కడ ఏంటంటే గేదెకి దూడ పుట్టిందండి మొన్న. జున్నది కూడా ఇచ్చారు మావయ్య అత్తయ్య వాళ్ళు. దూడనేమో లోపల పాకలో పెట్టారు, వాటికి ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పేసి. అండ్ చూపిద్దాం అనుకున్నాను, మా మనకి లోపలికి వెళ్ళాలంటే భయం వేసింది. ఆ ఎవరు లేరు, పెద్దనాన్న వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు, సో ఇంకా చూపించలేదు వాటిని. అండ్ ఇక్కడి నుంచి అయితే మేము ఇంటికి వెళ్తున్నాము. ఇంటి దగ్గర ఈరోజు నేను జాతర అని చెప్పాను కదా, పోలేరమ్మ తల్లిది. అలాగే అమ్మ కూడా ఇక్కడ పానుపు వేసుకుంటుందండి. అమ్మవారికి పోలేరమ్మ తల్లికి పానుపు వేసుకుంటానని మొక్కున్నదంట, సో దానికని చెప్పేసి వస్తున్నారు. ఇంటికి తీసుకొచ్చారు పోలేరమ్మని. ఇంటికైతే వచ్చేసామండి. ఇది తాతయ్య వాళ్ళ ఇల్లు చూడండి, మొక్కలు అవి పిన్ని బాగా వేస్తుంది మొక్కలు అవి. జాతర పార్ట్ 1 లాస్ట్ వీడియోలో పెట్టానండి, అది చూడకపోతే కంపల్సరీ చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి పోలేరమ్మని ఇంటికి అయితే తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక మంచం మీద కొత్త దుప్పడి వేసి దాని మీద అమ్మవారిని కూర్చోబెట్టి పూజ చేయాలి. ఆవిడికి అరటిపళ్ళు గెల ఇవన్నీ కూడా ఇచ్చుకుందామ్మ. చీర జాకెట్ పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఇచ్చుకున్నాము. చాలా బాగా అయితే జరిగిందండి అమ్మవారిని తీసుకురావడం. అది చాలా ఆనందం అనిపించింది. అప్పటికప్పుడు అనుకున్నమాట అమ్మవారు రావడం కూడా హడావిడి అది అయిపోయింది. ముందుగా ప్లాన్ చేసుకోలేదు, అప్పటికప్పుడు అమ్మ అనుకుంది, వెంటనే ఇంకా అలా సెట్ అయిపోయింది అంతా. అండ్ ఇక్కడ అందరూ కూడా దన్నమది పెట్టుకుని అమ్మవారిని మా చేత సాగనంపారండి. మా ఆయనగారు నేను వెళ్ళాము కూడా. అమ్మవారిని గుడి దాకా దేపెట్టేసి రావాలంట. ఇక్కడ ఏంటంటే అమ్మవారు అస్సలు ఆగట్లేదు, చాలా ఫాస్ట్గా కదులుతున్నారు. అంటే అమ్మవారు వాళ్ళ వెంటనే ఉంటుంది కదా, సో చాలా ఫాస్ట్గా అయితే కదులుతున్నారు. వెంటనే వెనకాల పరిగెడుతున్నాము. చాలా బాగా అయితే జరిగిందండి. అండ్ ఇక్కడ మేము అమ్మవారిని గుడి దగ్గర దేపెట్టేసిన తర్వాత ఇంకొకరు పానుపు వేసుకుంటారు కదా, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నారు అన్నమాట. ఇదేనండి పోలేరమ్మ తల్లి టెంపుల్ ఎల్లలో ఉంటుంది.
పానుపు అయిపోయిన తర్వాత అమ్మవారిని అయితే అత్తగారింటికి ఊరేగిస్తున్నారండి, తీసుకెళ్తున్నారు. చాలా జనం అయితే వచ్చారండి. ఈ ఊరి ఆడపడుచులు కంపల్సరీ వస్తారు ఆ రోజున. అమ్మవారిని తీసుకెళ్లేటప్పుడు ఉండాలంటారు, సో ఆడపడుచులు అందరూ కంపల్సరీ ఉంటారు. ఇక్కడ శక్తి వేషాలు అండ్ కేరళ మ్యూజిక్ డ్రమ్స్ ఉంటుంది కదా, రెండు పెట్టారండి, చాలా బాగున్నాయి. అలాగే అమ్మవారు అయితే వచ్చేసిందండి మా సెంటర్లోకి. ఇక్కడ వచ్చేసి అందరూ అరటిపళ్ళు, చీర, జాకెట్టు ఇవన్నీ కూడా ఇచ్చుకుంటున్నారు. అసలు ఖాళీ లేదు చూడండి, ఎంత ఎలా మీద పడిపోతున్నారో. మేమైతే మార్నింగ్ ఇచ్చేసాం కదా పానుపు వేసినప్పుడు అమ్మవారికి చీర, జాకెట్టు, అరటిపళ్ళు గల ఇవన్నీ ఇచ్చేసాము. కోళ్ళు ఇవన్నీ కూడా ఇచ్చుకుంటారు చాలామంది. మేము కోళ్ళు అవి కూడా ఇచ్చుకున్నాము అమ్మవారికి. అదంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని అయితే అత్తగారి ఇంటికి అయితే తీసుకెళ్తారండి. అమ్మవారిని చెరువు వెనకాల ఉంటుంది, అమ్మవారి గుడి ఉంటుంది, అక్కడైతే తీపెడతారు అమ్మవారిని. అక్కడికి ఎక్కువ లేడీస్ అది వెళ్ళరు, మెన్సే వెళ్తారు. సో నేను వెళ్ళలేదు అక్కడికి, అందుకని వీడియో తీయలేకపోయాను అక్కడ. సో ఇలా అయితే మా తాతయ్య గారి ఊర్లో అమ్మవారి జాతర ఇలా జరుగుతుందండి. అమ్మవారి ఊరేగింపు అది కూడా చాలా బాగా జరిగింది. ఎవ్రీ ఇయర్ మేము ఇలా వస్తాము, చిన్నప్పటి నుంచి మాకు బాగా అలవాటు. అండ్ ఏ సంవత్సరం కూడా మానలేదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.